జగన్ ని ట్రాప్ లోకి లేదా ట్రాక్ లోకి లాగుతున్నారు, లేదంటే రేపటి సెంటిమెంట్ ఆంధ్ర సెంటిమెంట్ తో తెలంగాణలో ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారు కేసీఆర్. ఆంధ్రాలో చీకటై, ఆంధ్రాలో అసలు కరెంట్ ఉండట్లేదు, ఆంధ్రాలో పరిశ్రమలు ఉండట్లేదు, ఆంధ్రాలో ఏమీ లేదు, ఆంధ్ర అంతా అభివృద్ధిలో వెనుకబడిపోయింది, అదే తెలంగాణ అప్పట్లో దెబ్బతింటదన్నారు. ఇప్పుడు చూస్తే తెలంగాణని దారికి తెచ్చింది మనం, అక్కడ కొట్టుకు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ దుర్భర పరిస్థితులు వచ్చినాయి, దానికి కారణం తెలంగాణని ఇంతకాలం వాళ్ళు దోచుకుంటే తెలంగాణని రక్షించింది నేను, తెలంగాణను తీసుకొచ్చింది నేను. ఇది ఎన్నికల్లో ఆయన చేయబోతున్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు ఓ రకంగా నిన్నటిదాకా జగన్తో పాజిటివ్గా మాట్లాడుకొచ్చినటువంటి ఆయన ఇప్పుడు ఆ రూట్లో తీసుకొస్తున్నారు. తెలంగాణ వస్తే తప్ప పరిస్థితులు మారవని తెలిసి ఉద్యమం చేశాము, అందుకోసం ఉధృతంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నామని ప్రకటించారు. నారాయణగేడ్లోని సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు శంకుస్థాపన చేసి తెలంగాణ వస్త్ర పరిశ్రమలు మూతపడతాయన్నారు. ఇక్కడ నాయకులకు పరిపాలన చేత కాదన్నారు. తెలంగాణలో అంధకారం అలుముకుంటుందన్నారు. అప్పుడు విమర్శలు చేసిన ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు అంధకారం ఉంది. ఇప్పుడు తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం, 7 ఏళ్లలో తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారిపోయినాయని కేసీఆర్ ప్రకటించారు. అక్కడ మరి రూపురేఖలన్నీ మారిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు అంటారు? ఇప్పుడు అక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నాయి, హైదరాబాద్ కాకుండా ఏ ఊళ్ళల్లో డెవలప్ అయ్యాయి కదా లెక్క. హైదరాబాద్లో అంతకుముందు ఉన్నటువంటియే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నటువంటిది, ఇంకో 4-5 కొత్త యాడ్ అవుతాయి. హైదరాబాద్ కాకుండా ఆదిలాబాద్లో వచ్చేసినాయా, లేకపోతే నల్గొండలో వచ్చేసినాయా, లేదా ఖమ్మంలో వచ్చేసినాయా, అవి చేస్తే కదా మన గొప్పతనం అనేటువంటిది. ఆంధ్రాని వాళ్ళని పాలకులను అవతలకు పంపించేసాము, రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆ ఘనతంతా మాది హైదరాబాద్లో సాధించేదంట అంటే నమ్ముతారా? ఈవెన్ హైదరాబాద్లోనే మొన్న ఎదురు దెబ్బ తగిలింది కదా. ఈ కాన్సెప్ట్ని ఇప్పుడు రేపు పొద్దున్న తీసుకెళ్తే ఎంతవరకు నమ్ముతారో చూద్దాం.